హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో ఈరోజు నేను మరొక ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవి ప్యాన్ కేక్స్ అండి. సో మీరు ఈజీగా ఇవి పొంగనాలు వేసుకునే పెనంలో చేసుకోవచ్చు. బేకింగ్ ఏమీ అవసరం లేకుండా ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. దీనికి 2 గుడ్లు కావాలండి. ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ 2 గుడ్లు వేసుకోండి. వేసుకొని బాగా గిలక్ కొట్టుకోవాలి. చూసారు కదా, చూపించిన బాగా రెండు మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిన తర్వాత 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. అది కూడా బాగా మిక్స్ అవ్వాలండి. మీకు కావాలంటే పౌడర్ షుగర్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా కరిగిపోతుంది, పర్లేదు. 1/4 కప్ మిల్క్ అండి. మీ దగ్గర ఒకవేళ ఎగ్స్ లేవంటే 1 ఫుల్ కప్ మిల్కే తీసేసుకోండి, అది కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు 3 స్పూన్స్ బటర్ అండి, టేబుల్ స్పూన్స్. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఘీ కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగా గిలక్ కొట్టాలండి ఇలాగా. చూసారు కదా, అన్నీ కలిసిపోయి బాగా ఇలా అవ్వాలి బ్యాటర్ మొత్తం, లైక్ లిక్విడ్స్ అన్నీ. ఇప్పుడు మనకు 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్ మైదా తీసుకున్నానండి, హీప్డ్ కప్ తీసుకొని కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ బాగా ఇలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం మైదా యాడ్ చేస్తున్నానని ఇలా యాడ్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలి. 1/4 కప్ ఆయిల్ అండి, కుకింగ్ ఆయిల్. లాస్ట్లో ఇంకొక 1/4 కప్ మిల్క్ వేసుకోవాలి. నేను స్టార్టింగ్లో 1/4 కప్ వేశాను, లాస్ట్లో 1/4 కప్ వేశాను. మీరు స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు, నేను లాస్ట్లో కన్సిస్టెన్సీని బేస్ చేసుకొని వేసుకున్నాను. సో ఇలా బాగా బీట్ చేసుకోవాలండి, ఇలా ఈ కన్సిస్టెన్సీకి రావాలి బ్యాటర్. వచ్చిన తర్వాత మీరు ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ పైన, ఇలాంటి ప్యాన్, పొంగనాలు వేసుకునే ప్యాన్. గ్రీస్ చేసుకొని నెయ్యి వేసుకొని ఇలా మామూలుగా మనం ఎలా పొంగనాలు వేసుకుంటామో అలా వేసుకోండి. చాలా ఈజీ అండి ఇది, 5 మినిట్స్లో అయిపోతుంది. ఇట్లా క్లోజ్ చేసేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తే మాడిపోతాయి, బీ కేర్ఫుల్. చిన్నగా పెట్టుకోండి ఫ్లేమ్, ఇట్లా తిరగేసుకోవాలన్నీ. 2 మినిట్స్కే బాగా ఫ్లఫీగా వచ్చేసాయండి. చాలా ఈజీ ఇది. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు కుక్కర్లో ఇసుక వేసుకొని ఉప్పు వేసుకొని బేక్ చేసుకున్న ప్రాసెస్ అంతా చాలా కాంప్లికేటెడ్ అండి, ఇలా చేసి పెట్టండి. మీకు కేక్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇవి రెడీ అయిపోయాయండి, 2 సైడ్స్ బాగా కాలిపోయాయి. చూసారు కదా, ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరి పీనట్ బటర్తో చేసుకునేది చూపిస్తానండి. మీరు డైరీ మిల్క్ చాక్లెట్ కూడా పెట్టుకోవచ్చు, నా దగ్గర లేదని నేను పీనట్ బటర్ పెట్టి ట్రై చేస్తాను. డార్క్ చాక్లెట్ పీనట్ బటర్, కొద్ది బ్యాటర్ వేసుకొని దానిపైన ఇలా వేసుకోండి. తర్వాత దానిపైన ఇలా వేసేసుకోండి, అంత క్లోజ్ అయ్యేలాగా. నేను కొంచెం పిండి ఎక్కువగా వేసాను, మీరు ఎక్కువ వేయకుండా స్టార్టింగ్లో కొంచెం వేసుకోండి, కరెక్ట్గా కూర్చుంటుంది. సేమ్ వీటిని కూడా 2 మినిట్స్ బేక్ చేసుకుంటే చూసారు కదా, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. 2 సైడ్స్ లైక్ తిప్పేసుకొని కాల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది పీనట్ బటర్ లేని ప్లెయిన్ వండి ఎంత ఫ్లఫీగా, చాలా బాగుందండి. సో డెలీషియస్, పిల్లలు హ్యాపీగా తింటారు. మీరు బయట కప్ కేక్స్ అని కొనడం కన్నా అవి ఎప్పుడు చేసి ఉంటారో మనకే తెలీదు.
దీని పైన మీ దగ్గర క్రీమ్ యాడ్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకొని డెకరేషన్స్ వేసుకొని ఇస్తే కూడా తింటారండి పిల్లలు. చూసారు కదా ఇవి పీనట్ బటర్ ప్యాన్ కేక్స్. వావ్ చాలా బాగుందండి, నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. థ్యాంక్ యూ.